बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत एपी मॉडल स्कूल्स लो 282 पीजीटी मरियु टीजीटी पोस्टनु त्वरलो भर्ती चेयबोतुन्न विषयं मनंदर कूडा तेलिसिंदे ई नेपथ्यंलो चाला मंदी अभ्यर्थुलु मरी पीजीटी की एम क्वालिफिकेशन उंडाली टीजीटी की एम क्वालिफिकेशन उंडाली अने ప్రశ్నను చాలా మంది అడగడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో మరి పంచేయాలంటే పీజీటీ కి ఏ అర్హతలు ఉండాలి, టీజీటీ కి ఏ అర్హతలు ఉండాలి అనే సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసు. మరి ఇప్పటికే మనం న్యూస్ పేపర్స్ లో కూడా చూడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 164 మోడల్ స్కూల్స్ లో 282 పోస్టులను అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎవరైతే ఇప్పటికే గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనే విషయాన్ని కూడా మరి మెమోలో సూచించిన విషయాన్ని మనం గమనించవచ్చు. మొత్తం ఈ 282 పోస్టుల్లో 211 పీజీటీ పోస్టులు, 71 టీజీటీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరి ఈ పోస్టులకు ఏ అర్హత ఉన్నటువంటి వారు ఎలిజిబుల్ అవుతారు అనే సమాచారాన్ని మనం చూడడం కోసం మరి ఏపీడిఎస్సి వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే అందులో పూర్తిగా పీజీటీకి ఏ అర్హతలు ఉండాలి, టీజీటీకి ఏ అర్హతలు ఉండాలి అనే వివరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు apdsc.apcfss.in అనే వెబ్‌సైట్ ని ఓపెన్ చేయండి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి ఈ డైరెక్ట్ లింక్ ని క్లిక్ చేస్తే మీరు APDSC వెబ్‌సైట్ లోకి రావడం జరుగుతుంది. ఈ వెబ్‌సైట్ లోకి వచ్చిన తర్వాత సైడ్ లో మనకి షెడ్యూల్, జీవోస్ అండ్ అనెక్సర్స్ అని కనిపిస్తుంది. ఇందులో జీవోస్ అండ్ అనెక్సర్స్ అనేది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా జీవోస్ అనెక్సర్స్ అని ఓపెన్ అవుతాయి. ఇందులో జీవోఎంఎస్ నంబర్ 68 అనేది మరి పీజీటీ టీజీటీ కు సంబంధించినటువంటి జీవో. కాబట్టి జీవోఎంఎస్ నంబర్ 68 అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక పిడిఎఫ్ ఇలా డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఈ పిడిఎఫ్ లో మీకు టోటల్ గా మరి టీజీటీ రిక్రూట్‌మెంట్, పిజీటీ రిక్రూట్‌మెంట్ అలాగే ప్రిన్సిపల్స్ రిక్రూట్‌మెంట్ వారికి ఏ అర్హతలు ఉండాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ మనం చూడవచ్చు క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగింది. అందులో మనకు పోస్ట్ వైస్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మొదటగా ప్రిన్సిపల్ కు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే వివరాలు మొదటగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఏ సబ్జెక్ట్ కు సంబంధించిన పీజీటీనో ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన వివరాలను ఇందులో మీరు గమనించవచ్చు. మరి పీజీటీ అంటేనే పీజీ విత్ బీఈడీ డిగ్రీ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పీజీటీ ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మొదటగా బీఈడీ అనేది పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు మరి పీజీ ఏ సబ్జెక్ట్ అయితే మీరు బోధించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో పీజీ అనేది పూర్తి చేసి ఉండాలి పీజీటీ ఉద్యోగానికి. అయితే మరి పీజీటీ ఉద్యోగానికి టెట్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. ఇక టీజీటీ విషయానికి వచ్చినప్పుడు అనగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ విషయానికి వచ్చినప్పుడు మనం సింపుల్గా చెప్పాలి అంటే టీజీటీలకు డిగ్రీ విత్ బీఈడీ ఉండాలి. డిగ్రీ విత్ బీఈడీ ఉండడంతో పాటు వారు టెట్లో క్వాలిఫై అయి కూడా ఉండాలి. అది మెయిన్ తేడా అనమాట. పీజీటీకి టీజీటీకి తేడా ఏంటి అంటే టీజీటీలు కంపల్సరీగా టెట్లో క్వాలిఫై అయి ఉండాలి. మరి పీజీటీలకైతే పీజీ విత్ బీఈడీ ఉంటే సరిపోతుంది, టెట్ అనేది పీజీటీకి అవసరం లేదు. మరి మనం డీప్గా చూసినట్లయితే పీజీటీ యొక్క క్వాలిఫికేషన్స్, పీజీటీ ఇంగ్లీష్కి ఏముండాలి, హిందీకి ఏముండాలి, తెలుగుకి ఏముండాలి, సివిక్స్కి ఏముండాలి, కామర్స్ ఏముండాలి, ఎకనామిక్స్కి ఏముండాలి, పీజీటీ మ్యాథమెటిక్స్కి ఏముండాలి, పీజీటీ ఫిజిక్స్కి ఏముండాలి, పీజీటీ కెమిస్ట్రీకి ఏముండాలి, అలాగే పీజీటీ బాటనీకి ఏముండాలి, పీజీటీ జువాలజీకి ఏముండాలి, తర్వాత పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ బయో సైన్స్, పీజీటీ సోషల్ స్టడీస్, ఈ విధంగా టోటల్గా అన్ని పీజీటీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో మీకు ఏ సబ్జెక్ట్ పీజీటీ అయితే మీరు చేయాలనుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్ పీజీటీకి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ను మీరు ఇక్కడ క్షుణ్ణంగా చూసుకోవాలి. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూడొచ్చు, బీఈడీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. పీజీటీ అంటే బీఈడీ ఉండాలి, పీజీ ఉండాలి, అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్,
ఇక మీకు పీజీటీలో ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉండాలనే డౌట్ కూడా రావచ్చు, అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అట్లీస్ట్ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి అని మామూలుగా డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే కాంట్రాక్ట్ నోటిఫికేషన్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అనేది అయితే మనం చెప్పలేం. మామూలుగా డిఎస్సి నోటిఫికేషన్స్లో అయితే అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది వచ్చినటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక టీజీటీ విషయానికి వచ్చినప్పుడు కూడా టీజీటీకి కూడా అట్లీస్ట్ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. మరి టీజీటీకి సంబంధించి ఎవరికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది కూడా ఇందులో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. టీజీటీ అంటే బీఈడీ అయిపోయి ఉండాలి, డిగ్రీ అనేది అయిపోయి ఉండాలి, దాంతో పాటు టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ఇక టీజీటీ తెలుగు, తర్వాత టీజీటీ హిందీ, హిందీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. టీజీటీ సాంస్క్రిట్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ సైన్స్, అలాగే టీజీటీ సోషల్ స్టడీస్, దాంతో పాటు మరి టెట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అనే వివరాలని ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ను ఇందులో మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. మరి ఇది ఏపీ మోడల్ స్కూల్స్లో త్వరలో కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబోయే 282 పీజీటీ అలాగే టీజీటీ పోస్టుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు. మరి ఈ డౌట్స్ అనేవి చాలామంది అడుగుతున్నటువంటి కారణంగా ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పీజీటీ అంటే పీజీ విత్ బీఈడి అనేది ఉండాలి, అదే టీజీటీ అయితే డిగ్రీ విత్ బీఈడి ప్లస్ ఏపీ టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ఈ అర్హతలన్నీ మీకుంటే మీరు కూడా మరి త్వరలో ఏపీ మోడల్ స్కూల్స్లో విడుదల కాబోయే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్ సెరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.